శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో 10 కంటెస్ట్ చేసిందండి వైసీపీ. ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో దానికి 0 దాటేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కూటమి వైపు వెళ్తుంది. మీకు వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం, మీరు జీర్ణించుకోక తప్పదు. మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి. ఇకపోతే నెక్స్ట్ అండి, శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో 8 గెలుచుకునే దానికి ఆస్కారం ఉందండి. 8 సీట్లు అవుట్ ఆఫ్ 10, 8 సీట్స్ గెలుచుకునే దానికి కూటమికి ఆస్కారం ఉంది. 10 సీట్స్ అవుట్ ఆఫ్ 10, 8 సీట్లు గెలుచుకునే దానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ. అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది, ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి. అంటే చాలామంది ఎస్సీ నియోజకవర్గం కదా, అది ఎట్లా గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు. కాదు, శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్, శ్రీకాకుళంలో 8 టీడీపీ పోటీ చేస్తుంటే, జనసేన ఒకటి పోటీ చేస్తుంటే, బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది. అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు జనసేన గెలుచుకుంటుంది, అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి. ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్.